వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శిరీష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూలూరుపాడు మండల పిహెచ్సిలో మంగళవారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలకు సంబంధించి ఐసీడీఎస్ మరియు హెల్త్ సిబ్బందికి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాప్ కు జిల్లా వ్యాధుల నిఘా అధికారి డాక్టర్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రతి గర్భిణీ స్త్రీకి యుక్త వయసు బాలికలకు తప్పనిసరిగా అందించాలన్నారు. రక్తహీనత రాకుండా ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా కోవిడ్ నియంత్రణలో జూలూరుపాడు పిహెచ్సి వైద్యుడు వీరబాబు చొరవను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మలా జ్యోతి పాల్గొన్నారు. ఆ మోటివేషన్ లో మీరు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. నిన్న 496 మంది, 4 కౌంటర్లు 10 కౌంటర్లు పెట్టిన కొత్తగూడెంలో కూడా కాలేదు ఏ రోజు కూడా, కానీ మీ జూలూరు పార్టీ చేశారు. నిజంగా నా తరఫున ధన్యవాదాలు. ఎందుకు అంటే టీకా వేస్తే మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్లో పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు, ఒకరిద్దరు అడిగితే టీకా వేసుకోలేదు సార్ అని. టీకా వేసుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళట్లేదు. 199 మంది ఎవరు హాస్పిటల్కి రాలేదు. కోవిడ్ వస్తుంది, అజాగ్రత్త వల్లనో ఏదో రకంగా అయితే వస్తుంది, కానీ టీకా వేసుకున్న వాళ్ళు అడ్మిట్ అవ్వట్లేదు. ఒకవేళ అడ్మిట్ అయినా మామూలుగా చిన్న చిన్న సింటమ్స్తోనే డిశ్చార్జ్ అయ్యింది. అర్థమైందా టీకా యొక్క ప్రాముఖ్యత? అర్థమైంది కదా. సో దయచేసి ఇలా హిమోకోవల్ కాంటిగేటర్ వ్యాక్సిన్, జేఈ వ్యాక్సిన్, జఫీ సెన్సబిలిటీస్ ఇంకోటి రోటా వైరస్ వ్యాక్సిన్. మనకు ఆల్రెడీ పీసీవీ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ మనకు గవర్నమెంట్ లో కొన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది, కానీ మన పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుస్తుంది. మన దగ్గర వచ్చేసి 12 తారీఖు డాక్టర్ వీరబాబు దురుపాటి బిఎస్సి మధ్యాహ్న కొత్తగూడెం జిల్లా తల్లిపాల వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకునే తల్లిపాల వారోత్సవాలు. అందులో భాగంగా ఈరోజు మనం ఆశాలకు కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, తల్లిపాలను పిల్లలకి ఇస్తే 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలని చెప్తాం. ఇచ్చిన ప్రతిసారి బిడ్డను కూడా మనం భుజాలు ఎత్తుకోవడం, ఇక ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలి కంపల్సరీ ఇవ్వాలి. నైట్ టైం కూడా బిడ్డలు లేట్ ఇవ్వాలి, తర్వాత కూర్చొని ఇవ్వాలి తల్లిపాలను, పడుకుని తల్లిపాలు ఇవ్వకూడదు. ఇచ్చిన ప్రతి తల్లిని బిడ్డను ఎలా పట్టుకోవాలి, పొజిషన్ ఎలా ఉండాలి, అటాచ్మెంట్ ఎలా ఉండాలి, బేబీకి ఎలా లాచింగ్ చేసుకోవాలి అనేది కూడా మనం ప్రతి తల్లికి నేర్పించడం జరుగుతుంది. అలాగా మనకు తల్లిపాలు ఇచ్చేటప్పుడు కూడా మురుగుపాలు మొదటి గంటలోనే అంటే 2 గంటల్లోపు వస్తుంది. అది మనకు మంచి మురుగుపాలు రావాలంటే కంపల్సరీ గోదావరి వ్యవస్థకి సంబంధించింది. అది మనకు టీకా లాంటిది, దానికి ఆ తల్లిపాలకు మనకు సంబంధించిన విషయాన్ని ప్రతిదీ మనం ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కేంద్ర స్థాయి నుంచి మనం జిల్లా స్థాయి వరకు చేస్తున్నాం ఈరోజు వైద్య సిబ్బంది. తర్వాత వచ్చేసి తల్లిపాలు ఇస్తే అమ్మకు కూడా ఓవేరియన్ క్యాన్సర్, అండం క్యాన్సర్ రాదు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, తల్లికి బిడ్డకి మంచి ఆప్యాయత ఉంటుంది. అలాగే మనకు ఇప్పుడు తల్లిపాలకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి తల్లి ప్రతి బిడ్డ మనం ఎక్కడైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అంగన్వాడీ ఏరియాలో కానీ లేకపోతే మన దగ్గర ఎవరైనా వచ్చినా వాళ్ళని వాళ్ళకి ఎలా పాలివ్వాలని చెప్పడం. తర్వాత వచ్చేసి మనకు ఈరోజు ఐరన్ డెఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే రక్తహీనత ఎలా వస్తుంది, రక్తహీనతకు సంబంధించిన కారణాలు ఏంటి, తర్వాత రక్తహీనత వచ్చే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, దాంతోపాటు మనకు సాధారణ మహిళలు కానివ్వండి. రక్తహీనత అంటే మనకు సాధారణంగా రక్తం శాతము అదే మనకు ఎడల్ట్ అంటే యవ్వన దశలో ఉన్నోళ్ళకు మగవారికి కానీ 13.5 నుంచి 17.5 ఉండాలి. అది చాలామందికి ఉండట్లేదు, రక్తహీనత ఉంటుంది. తర్వాత గర్భిణీ స్త్రీలకు 11 గ్రాములు అంతకంటే తక్కువ ఉంటే దాన్ని మనం రక్తహీనతగా తీసుకుంటాం. అదే సాధారణ మహిళల్లో 12 కంటే తక్కువ ఉంటే దాన్ని రక్తహీనత అంటాం. అదే మగవారిలో వచ్చేసి 13.5 గ్రాములు కంటే తక్కువ ఉంటే మనం దాన్ని రక్తహీనత అంటాం. రక్తహీనతలో కూడా మైల్డ్ మోడరేట్ సివియర్ ఉంటుంది. సివియర్ అంటే 7 గ్రాముల కంటే తక్కువ ఉంటే దాని అప్పుడు ఐరన్ సూక్రోజ్ పెట్టుకుంటూ జరుగుతుంది మనకు పిహెచ్సి లెవెల్లో కానీ ఏరియా హాస్పిటల్ లెవెల్లో కానీ, లేకపోతే రక్తం ఎక్కియాల్సి వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది సేమ్ గ్రూప్ ఎవరైతే ఉందో. తర్వాత వచ్చేసి మనకు రక్తానికి సంబంధించిన లోపాలు ఎలా ఉన్నాయి, తర్వాత 12 వారాలు కాగానే గర్భిణీ స్త్రీలకి మనం ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వాటితో పాటు వైటమిన్ సి ఇస్తారు. ఈ వచ్చేసి మనకు రక్తంలో లోపాలు ఎలా ఉంటాయి అంటే మనం మామూలుగా ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా అంటే పోషకాహార లోపంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంతమందికి మనకు
సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది, తర్వాత క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా ఉండొచ్చు, తర్వాత థలాసీమియా ఉండొచ్చు. వీటన్నిటిని రూల్ అవుట్ చేసేసుకోవాలి మనం. కాబట్టి రక్తహీనతగా ముఖ్యంగా మన గర్భిణీ స్త్రీలో ఉండేది సాధారణంగా పోషకాహార లోపం ఉంటుంది, అంటే సరిగా తినకపోవడం, తిన్నా అబ్జాబ్ అవ్వకపోవడం వాళ్ళకి, అట్లాగే వాళ్ళకి వైటమిన్స్ ఇవ్వడం, లేకపోతే ఏమైనా రక్తస్రావం ఎక్కడి నుంచి అవుతుందా అనేది తెలుసుకోవడం జరగాలి. ఏ వైద్యం పైన మనం తెలుసుకోవాలి.